హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఛానల్లో వీడియోస్ పెట్టి చాలా రోజులు అవుతుంది కదా, ఎందుకంటే సమ్మర్ కదా, ఎక్కడికి వెళ్ళట్లేదు, మోస్ట్లీ ఇంట్లోనే స్టే చేస్తున్నా, దట్ టు వర్క్ ఫ్రమ్ హోమ్. కాబట్టి వీకెండ్స్ ఏదో ఒక సినిమాకి వెళ్ళిపోతున్నాను, అందుకని వ్లాగ్స్ ఏమీ పెట్టడం కుదరట్లేదు. బట్ పెడితే ఏదో ఒక యూస్ఫుల్ వీడియోనే పెట్టాలనిపించి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో మేమైతే ఒక వీకెండ్ బిక్కవోలు వినాయకుడి దగ్గరికి వెళ్దామని అనుకున్నాం, సడన్గా అనుకున్నాం, వెంటనే స్టార్ట్ అయిపోయాం. సో ఏదైనా గుడికి వెళ్ళాలంటే రాసిపెట్టి ఉండాలంటారు కదా, ఆ రోజు ఆ దేవుడి దర్శనం చేసుకోవాలని చెప్పి. మేమైతే అలా అనుకోగానే టక్కన కుదిరిపోయింది. సో మేమైతే మామిడాడి మీదుగా వెళ్ళాము, ఇది మామిడాడి రాములవారి టెంపుల్. ఇంకా అది కూడా దాటేశాక ఇక్కడ బిక్కవోలు మెయిన్ రోడ్ వస్తుంది, ఆ మెయిన్ రోడ్ కూడా దాటేశాక రైట్లో తిరగాలి. రైట్లో తిరిగి స్ట్రైట్గా వెళ్తే ఒక హై స్కూల్ ఉంటుంది, ఆ స్ట్రైట్ హై స్కూల్ దగ్గర నుంచి రైట్ తీసుకుంటే టెంపుల్ ఉంటుంది అన్నమాట. ఇది ఒక దారి. అండ్ మెయిన్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర నుంచి కూడా ఇంకొక దారి ఉంది. మేము కాకినాడ మీదుగా వెళ్ళాం కాబట్టి ఇలా చెప్తున్నాను, మీరు రాజమండ్రి మీదుగా వస్తే అది వేరే రూట్ ఉంటుంది. ఇంకా మేము ఎప్పుడో ఇది గుడి స్టార్టింగ్లో ఉన్నప్పుడు పొలాల మధ్యలో ఉన్నప్పుడు వచ్చాము, ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్ళకి కుదిరింది. సో ఇక్కడ దేవుడికి గరికెళ్ళి ఇంకా బెల్లం ఇస్తున్నారు నైవేద్యంగా. మేమైతే చాలా సంవత్సరాల తర్వాత విజిట్ చేసినా మొత్తం మారిపోయింది. మేము వచ్చినప్పుడు పొలంలో చిన్న వినాయకుడు ఉండేవాడు, అంతే, వెళ్ళే దారి కూడా వేరుగా ఉండదు. ఇప్పుడు పార్కింగ్కి మొత్తం కూర్చోవడానికి చాలా మంచిగా కట్టేశారు ఫుల్గా. అండ్ ఈ గుడి ఏంటంటే ఇది స్వయంభూగా వెలిసిన వినాయకుడు అనమాట, పొలంలో దొరికిన వినాయకుడు అంటారు. యాక్చువల్గా చాళుక్యుల పరిపాలించినప్పుడు చేసిన వినాయకుడు అంటారు. సో ఇక్కడ నుంచి చూసి సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా కనిపిస్తుంది. సో మనకి ఇక్కడైతే శివుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి అందరూ కూడా దర్శనం ఇస్తారనమాట బిక్కవోల్లో. సో గుడి అయితే పీస్ఫుల్గా ఉంటుంది, మీరు మార్నింగ్ 11 ఆ టైంకి వస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ వినాయకుడి చెవిలో ఏం కోరుకున్నా తీరుతుంది అంటారు. అండ్ ప్రతి సంవత్సరం కూడా వినాయకుడి విగ్రహం పెరుగుతూ వస్తుందన్నమాట. డెఫినెట్గా ఫ్యామిలీతో ప్లాన్ చేసుకోండి, రాజమండ్రి కాకినాడ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే, పెద్ద దూరం ఏం కాదు. అండ్ ఇక్కడ హోటల్స్ అవి కష్టమే కానీ మీరు వన్ డేలో వచ్చి వెళ్ళిపోవచ్చు, ఈజీగా దర్శనం అయిపోతుంది, పెద్ద రష్గా ఏం లేదు. మేము వెళ్ళిన రోజున ఏదో స్పెషల్ అంట, అందుకని చెప్పి చాలామంది ఉన్నారు. అండ్ ఇక్కడ ట్రక్ కూడా రైట్ సైడ్ తిరిగి ఉంటుంది వినాయకుడిది. మీరు ఒక్క బిక్కవోలు వచ్చే దారిలో మీరు చాలా దర్శనాలు చేసేసుకోవచ్చు. ద్వారపూడిలో అయ్యప్పస్వామి టెంపుల్ దర్శనం చేసుకోవచ్చు, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూడొచ్చు, మామిడాడిలో సూర్యభగవాన్ది, రాములవారిది, ఇంకా చుట్టుపక్కల మొత్తం అన్ని చిన్న చిన్న గుళ్ళు అన్నీ కూడా పురాతన గుళ్ళు అన్నమాట, స్వయంభూగా వెలసిన విగ్రహాలే. సో చూడొచ్చు, ఇవన్నీ మీరు కవర్ చేయొచ్చు. అన్నట్టు మీరు ఇలా ఇంటి దగ్గర పక్షుల కోసం ఎవరైనా పెడతారా? నాకైతే చాలా నచ్చింది, నేను మొదటిసారి చూస్తున్నాను. చూసి దాని అర్థం ఏదో నాకు తెలియదు, బట్ ఇప్పుడైతే అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే పక్షుల కోసం పెడతారని తెలిసింది, ధాన్యాలు వచ్చి తింటాయని చెప్పి. ఇంక ఇక్కడ పక్కనే చిన్న కోనేరులా ఏదో ఉంది, అటు పక్క నుంచి వచ్చినట్టు గుర్తు నాకు అప్పట్లో అయితే. ఇంక ఈ దర్శనం అయిపోయాక ఇక్కడ నుంచి స్ట్రైట్గా గుడి దగ్గర నుంచి స్ట్రైట్గా వెళ్తే అక్కడే మనకి సుబ్రహ్మణ్య స్వామి గుడి అయితే ఉంటుంది. ఇంకా ఆ గుడి అయితే చాలా సంవత్సరాలు క్రితందనమాట, అంటే శక్తి పీఠాల కన్నా 400 సంవత్సరాల ముందు గుడి అంట సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఇది రామలింగేశ్వర స్వామి టెంపుల్ అంటారు, అక్కడ పక్కన సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఉంటుంది. ఇక్కడ మాత్రమే సుబ్రహ్మణ్య స్వామి వల్లీదేవితో కాకుండా సింగిల్గా, అంటే పెళ్లి కాకముందు బ్యాచులర్గా మనకి ఇక్కడ దర్శనమిస్తారు. అండ్ దాని పక్కనే పుట్ట ఉంటుంది, ప్రతిరోజు ఖచ్చితంగా ఏదో ఒక టైంలో మనకి ఇక్కడ సర్పరూపంలోని సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తారంట. వచ్చి ఖచ్చితంగా అక్కడ దేవుడికి అందరూ వేసిన పాలు ఖచ్చితంగా తాగుతారంట, ఎవరో ఒకరికి కనిపిస్తారంట. ఇంక గుడి అయితే చాలా పెద్దది, చాలా పాతది, మీరు డైరెక్ట్గా చూస్తే మీకే తెలుస్తుంది. అండ్ ఇక్కడ గుడి వెనకాల చాలా చాలా తాంబేళ్ళు ఉంటాయి. లోపల గర్భగుడి అయితే కవర్ చేయలేదు, కానీ బయట నాకు కుదిరినంత వరకు చేశాను. చెప్పాను కదా ఆ రోజు ఏదో స్పెషల్ అని, ఇక్కడ కూడా చాలామంది పూజలు చేయించుకుంటున్నారు. మేమైతే ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాం, పక్కనే ద్వారపుడి కాబట్టి మళ్ళీ ఇన్నేళ్లకి మాకు ఈ దర్శనం అయితే కుదిరింది. మీరు కూడా కుదుర్చుకుని ఫ్యామిలీతో ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ వీడియో ద్వారా నేను మళ్ళీ మీకు ఎంతో కొంత గుర్తు చేశానని, ఖచ్చితంగా మీరు గుడికి వెళ్ళకపోతే వెళ్ళాలని అనుకుంటున్నాను. సో డెఫినెట్గా వెళ్ళి విజిట్ చేయండి. అండ్ ఇక్కడ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున జాతర చాలా చాలా గ్రాండ్గా జరుగుతుంది, అప్పుడు దర్శనం చేసుకోవడం అంత ఈజీ అయితే కాదు.